హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆలు, క్యాప్సికమ్, చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ చాలా ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వీటిని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ని కలుపుకుంటూ ఆయిల్లో 1-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్కి సరిపడా మసాలాలు వేస్తున్నాను. ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, అలానే 4 పార్ట్స్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, అలానే ఆలు కూడా వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఈ కర్రీ కోసం ఇక్కడ నేను చిన్న చిన్న క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అన్నీ బాగా కలుపుకుని ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఉడుకుతుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి.